ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు సామాన్య నాలుగవ సోమవారము విశ్వాసము వలన వారు దేశములనే ఎదుర్కొని గెలుపొందిరి మన కొరకు దేవుడు మరింత ఉత్తమమైన ప్రణాళికను నిర్ణయించెను మొదటి పఠనము హెబ్రియలకు రాసిన లేక పదకొండవ అధ్యాయము ముప్పై రెండవ వచనము నుండి నలభైవ వచనం వరకు మొదటి పఠనము హెబ్రీలకు రాసిన లేక పదకొండవ అధ్యాయము ముప్పై రెండవ వచనము నుండి వచనం వరకు సహోదరులారా ఇంకను చెప్పవలన గిద్యోను బారాకు సంసోను యోఫ్తా దావీదు సమూవేలు వారిని గూర్చియు ప్రవక్తలను గూర్చియు వివరించుటకు సమయము లేదు విశ్వాసము వలన వారు దేశములనే ఎదుర్కొని గెలుపొందిరి న్యాయమైన వాణిని మాత్రమే చేసి దేవుని వాగ్దాన ఫలమును పొందిరి వారు సింహముల నోళ్లను మూసిరి భయంకరమైన అగ్నులను చెల్లార్చిరి కడ్గముల మూలమున మృత్యువు వాత పడకుండా తప్పించుకొనిరి వారు బలహీనులైన బలవంతులుగా మారిరి వారు యుద్ధముల యందు మహాశక్తి మంత్రులై శత్రు సైన్యములను ఓడించిరి విశ్వాసము వలన స్త్రీలు మృతులైన తమ వారిని పునర్జీవితులనుగా పొందగలిగిరి ఇతరులు స్వేచ్ఛను అంగీకరింపక శ్రేష్టమైన జీవితమును పొందుటకై హింసింపబడి మరణించిరి కొందరు వెక్కరింపబడి కొరడా దెబ్బలు తినిరి మరికొందరు బంధింపబడి చెరసాలయందు ఉంచబడిరి వారు రాళ్లచే కొట్టబడిరి రంపములచే మధ్యకు కోయబడిరి కత్తితో నరకబడిరి గొర్రెల యొక్కయు మేకల యొక్కయు తోళ్లను కప్పుకొని శ్రమలు హింసలు పడుచు దరిద్రుల వలె వారు వీధుల వెంట తిరిగిరి ఈ ప్రపంచము వారికి యోగ్యమైనది కాదు శరణార్థుల వలె వారు ఎడారులలోను పర్వతముల యందును సంచరించుచు గుహలలోను సొరంగములలోను తలదాచుకొని వారి విశ్వాసము వలన వారు ఎంతటి ఘనత సాధించిరో కదా అయినను దేవుడు వాగ్దానం మరచ మనర్చినది ఏదియో అది వారు పొందలేదు ఏలనా మన కొరకు దేవుడు మరింత ఉత్తమమైన ప్రణాళికను నిర్ణయించెను మనతోనే వారిని పరిపూర్ణులను చేయవలయునని ఆయన ఆశయము ఇది ప్రభువాక్కు సర్వేశ్వరునికి వందనములు భక్తి కీర్తనం ప్రభువును నమ్మెడు వారందరూ ధైర్యము తెచ్చుకొని నిబ్బరముగా నుండు సువిశేషము మార్కు గారు వ్రాసిన సువిశేషము ఐదవ అధ్యాయము ఒకటవ వచనము నుండి ఇరవయవ వచనము వరకు పిదుపవారు సరసనకు ఆవలనున్న గెరసేనుల దేశమును చేరిరి యేసు పడవ నుండి దిగిన వెంటనే దయ్యము పట్టినవాడు ఒకడు సమాధులలో నుండి ఆయన ఎద్దుకు వచ్చెను సమాధులలో నివసించుచున్న వాణిని గొలుసులతో కూడా బంధింప ఎవరికినీ సాధ్యము కాకుండెను అనేక పర్యాయములు వానిని ఇనుప గొలుసులతో చేతులు సేతులు కట్టివేసినను వాడు ఆ గొలుసులను త్రెంపివేయుచుండెను కనుక వాడు ఎవరికినీ స్వాధీనము కాకపోయెను ఇట్లు వాడు సమాధుల ఎందును కొండ ఎందును నివసించుచు అరచుచుండెను పలుగురాళ్లతో తనను తాను గాయపరచుకొనుచుండెను వాడు దూరము నుండియే యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి పాదములపై పడి ఎలుగెత్తి సర్వోన్నతడవగు దేవుని కుమార యేసు నా జోలి కేల నన్ను హింసింపవలదు దేవుని సాక్షిగా ప్రాధేయపడుచున్నాను అని మొరపెట్టెను ఓరి అపవిత్రాత్మ వీని నుండి వెడలి పొమ్ము అని ఆయన శాసించినందున అతడిట్లు మొరపెట్టెను పిమ్మట ఆయన నీ పేరేమి అని వానిని ప్రశ్నించెను వాడు అందులకు మేము అనేకులము అందుచేత నన్ను దళము అని పిలిచెదరు మమ్ము ఈ దేశము నుండి తరిమివేయవలదు అని ఆయనను మిక్కిలి వేడుకొనెను అప్పుడు ఆ కొండ ప్రాంతమున పెద్ద పందుల మంద ఒకటి మేయుచుండెను మమ్ము అందరును ఆ పందుల మందలలో ప్రవేశింప అనుమతి దయచేయుడు అని ఆ దయ్యములు ఆయనను ప్రార్థించెను ఆయన అట్లే అనుమతించెను అంతటా ఆ భూతములు ఆ పందులలో ప్రవేశించెను రమారమి రెండు వేల సంఖ్య గల ఆ మంద నిట్టనిలువుగానున్న నుండి సరసలో పడి మునిగి ఊపిరాడక చచ్చెను అప్పుడు పందులను మేపువారు పరిగెత్తి పట్టణములలో పరిసరపు పల్లెపట్టులలో ఈ సమాచారమును ప్రచారము చేసిరి ఆ దృశ్యమును చూడ జనులు గుమిగూడి వచ్చిరి దళము అను దయ్యము పట్టినవాడు వస్త్రములు ధరించి స్వస్థుతుడై కూర్చుండి ఉండుటను చూచి వారు భయపడిరి పందుల వృత్తాంతమును దయ్యములు పట్టినవాణి కథను విని చూచిన వారు ఇతరులకు దానిని తెలియచేసిరి తమ ప్రాంతమును విడిచిపొమ్మని వారు ఆయనను ప్రార్థించిరి అంతట యేసు పడవనెక్కునప్పుడు నన్ను మీ వెంట రానిండు అని ఆ దయ్యము పట్టిన వాడు ప్రార్థించెను అందుకు ఆయన సమ్మతింపక నీవు నీ ఇంటికి నీ బంధువుల ఎద్దుకు పోయి ప్రభువు నిన్ను కనికరించి నీకు చేసిన మేలును గురించి వారికి తెలియచెప్పుము అని వానిని ఆజ్ఞాపించెను వాడు పోయి యేసు తనకు చేసిన ఉపకారములను గూర్చి దెకపోలి ప్రాంతమున ప్రకటింపసాగెను అందుకు వారు మిక్కిలి ఆశ్చర్యపడిరి ఇది క్రీస్తు సువిశేషము క్రీస్తువ మీకు స్థుతి కలుగునుగాక